ఈరోజు 9వ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక మరి ఒకటి రెండు రోజులు ఈ రాష్ట్ర బంద్ కానీ అలాగే 9వ రోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి రిలే నిరాధ్యక్షులు చేసినటువంటి సందర్భంలో ఈరోజు మరి మా ఒంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు అలాగే మైనార్టీ సోదరులు బీసీ సోదరులు మరి మా సోదరి మండలి సర్పంచులు అందరూ కూడా ఈరోజు రిలే నిరాధ్యక్ష శిబిరంలో పాల్గొనడమే కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును ముక్త ఖండంతో ఖండిస్తమే కాకుండా ఈరోజు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక విజనరీ లీడర్ని ఒక ముందు చూపన్న లీడర్ని భావితరాలకి భవిష్యత్తుని నిర్దేశించే నాయకుని అక్రమంగా అరెస్ట్ పెట్టాడన్న బాధ వాళ్ళంతా కూడా మాకందరికీ కూడా మార్గదర్శకుడైనటువంటి మేము ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కార్యక్రమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంత దారుణాదారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని దింపే వరకు కూడా ప్రజలంతా కూడా మరి కలసగట్టుగా పోరాడాలని చెప్పి వాళ్ళు ఇతర దేశాల నుంచి చాలామంది మనకు తెలిసిన కుర్రలు కూడా ఎంతోమంది మరి ఇవాళ మాకు ఫోన్ చేసి బాధపడేటువంటి పరిస్థితి ఇవాళ అసెంబ్లీలో చూసే ఇవాళంతా కూడా అసెంబ్లీలో 20 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులుంటే ఒక మూకుమ్మడి దాడి ఇంకా కొడతమే తక్కువ ఈ యొక్క వైసీపీ మొక్కలంతా కూడా ఆ యొక్క ఎమ్మెల్యే రౌడీ మొక్కలంతా కూడా మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఎన్ని ఉడత ఊపులు ఊపినా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అని కూడా గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కి వచ్చి పోరాడే తత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తప్ప భయపడే వాళ్ళు ఎక్కడా లేదని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుగా చేస్తూ ఈవేళ యాక్చువల్గా స్క్వాష్ పిటిషన్ మీద ఈవేళ జడ్జిమెంట్ ఉందా కానీ అది ఈరోజు లిస్టింగ్ అవ్వలేదు రేపు తప్పనిసరిగా మా నాయకుడు గడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి 4 రోజుల క్రితం మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీతో మేము కలిసి పోటీ చేస్తామని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆయన అప్పటి నుంచి కూడా ఈ వైసీపీ నాయకులందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా ఈ దుర్మార్గుని దుష్టుని ఇంటికి పంపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కావలసినటువంటి అన్ని అభివృద్ధితో కూడినటువంటి ఈ యొక్క అభివృద్ధి పనులు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది ఈ దుర్మార్గుని ఈ దుష్టుని ఈ సైకోని ఇంటికి పంపే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరొక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈవేళ ఆయన బెయిల్ వస్తుంటే మళ్ళా నువ్వు ఇంకో అక్రమ కేసు పెట్టి దాంట్లో పీటీ వారంటను ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఎక్కడ ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.